हाय फ्रेंड्स वेलकम टू आंध्रा कुट्टी सो मीलो एवरैना मन चैनल कोत्तगा चूस्तुंटे प्लीज ना चैनल सब्सक्राइब चेसुकोंडी अंड ई वीडियो नी लाइक चेयंडी शेयर चेसी कमेंट चेयंडी फ्रेंड्स थैंक यू सो मच। हाय फ्रेंड्स गुड मॉर्निंग अंदर की एला उन्नारु अंदर बागुन्नारा? सो ई रोज व्लॉग वच्चेसी नाकु हेल्थ बालेदु कदा सो अदन्नमाट अंटे శుక్రవారం కానీ గురువారం కానీ బ్లాగ్ అయ్యిండి వచ్చింది బట్ డేట్ అయితే గుర్తు లేదనమాట. సో అది ఏమంటే ఇక్కడ నేను హాస్పిటల్కి వచ్చాను. ఇది వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ అండి, మా హస్బెండ్ వాళ్ళ మామయ్య ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. సో ఇక్కడికి వచ్చాను. ఏమంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి హాస్పిటల్ కూడా అలో లేదండి, అసలు చూడలేదు. సో తెలిసిన వాళ్ళు కాబట్టి ట్రీట్మెంట్ చేశారు. సో హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఇంజెక్షన్స్ వేయించుకొని వచ్చాను ఇంటికి. అండ్ ఆ తర్వాత వచ్చేసి రాధా సాయి ఇద్దరు వచ్చారనమాట ఇంటికి. ఏమంటే హెల్త్ బాగాలేదు కదా, సో ఇంట్లో పనులన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయాయి. సో అవి చేయడం కోసం అని చెప్పేసి రాధా వచ్చింది, నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. సో ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి ఏం చేయలేదు, బయట ఇడ్లీ తీసుకొచ్చుకొని తిన్నాము. తప్పదు కదా, ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు లేనప్పుడు ఇంకా బయట అయినా కొనుక్కొచ్చుకోవాలి. సో అది ఇక్కడ నేను తరుణ్కి తినిపిస్తూ ఉన్నాను. ఇంకా చెల్లి వచ్చేసి లోపల పని చేస్తూ ఉంది. నా ఫేస్ చాలా దరిద్రంగా ఉందండి, ఏమనుకోవద్దు ఓకేనా. అండ్ ఈరోజు ఈ వీడియోలో మా కొత్తిల్లు చూపిస్తున్నాను మీకు. అండ్ గృహప్రవేశం డేట్ అవన్నీ కూడా చెప్తాను. సో వీడియో అయితే ఎన్ని వరకు చూడండి. ఇల్లు కోసం అయితే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాను, అసలు ఎన్ని చోట్ల తిరిగామంటే అన్ని చోట్ల తిరిగాము. సో ప్రజెంట్ లాక్డౌన్ కాబట్టి హౌసెస్ ఎవ్వరు ఖాళీ చేయట్లేదు, ఎక్కడ కూడా ఖాళీ లేవు. ఫైనల్గా నేను అనుకున్న ఇంట్లోకే వెళ్తున్నాను, నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను మీకు, నా కొత్త ఇల్లు కూడా చూపిస్తాను మీకు చూడండి. సో ఇక్కడ వచ్చేసి సాయి పంచ్లో చిమ్ముతున్నాడండి. నేనైతే ఇక్కడ అరుస్తూ ఉన్నాను, పిన్ని చేస్తుంది లేరా లేయిరా వదిలేరు అంటే ఏం కాదులేమా నువ్వు పడుకోపో నేను చిమ్ముతా కానీ అని చిమ్ముతా ఉన్నాడు. ఇంక అంతలోకి మా రాధ వచ్చి చీపు తీసేసుకుంది. ఇహో ఇక్కడ వచ్చేసి రాధ గిన్నెలన్నీ పప్పు కింద వేసుకొని కడుగుతుందండి. చాలా ఉన్నాయి, అసలు స్మెల్ వస్తూ ఉన్నాయి గిన్నెలన్నీ, పాపం అనిపించింది నాకైతే. సో ఇంకా చెల్లి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత ఒక్కసారి హౌస్ చూపిస్తున్నాను, అంటే ఎలా అంత నీట్గా సర్దుకుంటాం కదా. సో అది సో ఈ విధంగా అన్నీ క్లీన్ చేసి పెట్టేసి కడిగేసి వెళ్ళిపోయింది. ఈ ఇండోర్ ప్లాంట్ గురించి చాలామంది అడిగారు, ఈ ఏమంటారు ఈ ప్లాంట్ నేమ్ చెప్పమని అడిగారు. పేరు తెలియదండి, నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మీకు కనుక్కొని చెప్తాను. సో అది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టానన్నమాట, చాలా బాగా అనిపించింది అక్కడ పెట్టినప్పుడు. సో బాగుంది కదా కిచెన్లో అలా పెట్టుకుంటే. సో మా కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అది కిచెన్లో పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేశాను అనమాట. సో ఇంకా ఇవన్నీ ఆ రైస్ ఐటమ్స్ అవన్నీ అలా పెట్టేసి వెళ్ళిపోయేది. సో ఈరోజు మా రాధ బర్త్డే అండి, సో మీరందరూ తనని విష్ చేయండి, బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. హ్యాపీ బర్త్డే రాధ. సో ఇక్కడ చూసారా గ్యాస్ అవన్నీ నీట్గా తోమేసిపోయింది. ఇంట్లో పనులన్నీ అయిపోతే ఇలాగే ఉంటుంది కదా హౌస్ నీట్గానే, కానీ అలా చూపిస్తూ ఉన్నాను అంతే ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి ట్రప్ ఏంటంటే వర్షం పడుతుంది కదా, సో వర్షం పడుతుంది అనమాట ఆ రోజు. ఇక్కడ ట్రప్ పెట్టడం వల్ల ఏంటంటే వర్షం నీళ్ళన్నీ ఇందులో పడతాయన్నమాట, ఆ వాటర్ని తీసుకొచ్చి మొక్కలకు పోసుకోవచ్చు కదా అని చెప్పేసి ట్రప్ ఇక్కడ ఇలా పెట్టామన్నమాట. అంటే వర్షం నీళ్ళు మొక్కలకు పోస్తే బాగా పెరుగుతాయి కదా, సో అందుకు. ఇంకేంటి ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అందరూ టిఫిన్ చేసేసారా? సో ఇంకా కిచెన్ అంతా ఇలా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి, ఇవన్నీ మర్తేసేటివి. సో ఇవన్నీ ఫోల్డ్ వేయాలి. అండ్ ఇంకా హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి సామాన్లన్నీ కూడా ప్యాకప్ చేయాలి. సో అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా ఆ రోజు అమ్మ వచ్చేసి ఏమంటారు పప్పుచారు చేసి పంపించిందండి, లిక్విడ్ ఫుడ్ తినాలని చెప్పేసి. సో అది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. నాకు పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి. అండ్ పప్పుచారు ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ కానీ, అండ్ పప్పుచారులో కాకరకాయ ఫ్రై కానీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట, నాకు ఫేవరెట్ అసలు. ఇంకా ఆ తర్వాత నాకు షుగర్ లెవెల్ అనేది తగ్గిందండి, అంటే 107 104 ఉండాలంట, బట్ నాకు 92 వచ్చేసింది. సో దానికోసం అని చెప్పి స్వీట్ ఎక్కువ తినమన్నారు. నేను నార్మల్గానే స్వీట్ లవర్ అండి, నాకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే, విపరీతం తినేస్తాను.
సో అట్లాంటిది నాకు షుగర్ లెవెల్ తగ్గిందనేసరికి షాక్ అయిపోయానన్నమాట. సో అందుకని చెప్పేసి షుగర్ ఎక్కువ తినాలంటుంటే ఇంకా లడ్డు ఇలాగా లస్సీ ఇలాంటివి తాగుతూ ఉన్నానన్నమాట. సో ఇది పెరుగు, పెరుగులో షుగర్ వేసుకొని కలుపుకొని తాగుతున్నాను. ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే జలుబు ఇంకా ఎక్కువ చేసేస్తుందండి, కానీ ఇంకేం చేస్తాను తప్పదు కదా. ఇంకా మొన్న నాకు ఎగ్ కర్రీ చూపించినప్పుడు చాలామంది అడిగారు, అక్క ఎగ్ కర్రీ మీ స్టైల్ ఎలా చేస్తారు చూపించండి అని అడిగారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు నేను ఎలా ఎగ్ కర్రీ అనేది చేస్తానో చూపిస్తూ ఉన్నాను. యాక్చువల్గా నేను చాలాసార్లు చూపించాను కదా, ఎందుకులో చూపించడం అని చెప్పేసి నేను క్లియర్గా చూపించలేదు, జస్ట్ ఎగ్స్ వేసేది ఒక్కటి చూపించా. కానీ అడిగారు, దాదాపు ఒక 10 మెంబర్స్ వరకు అడిగారు. సరే ఓకే అని చెప్పేసి ఈరోజు మీకు నేను నా స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను, ఆ తర్వాత నేను మసాలా పేస్ట్ వేసాను. ఈ మసాలా పేస్ట్ ఏంటంటే ఎండు కొబ్బరి, అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయ ఇవి 4 నేను రోట్లో వేసి దంచుకుంటాను. ఈ మసాలా పేస్ట్ వేసినాక కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను 1/2 కిలో టమోటా, 1-2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అంటే మనం కర్రీ ఎంత చేసుకుంటామో సో దాన్ని బట్టి టమోటాలు అవన్నీ సన్నగా కట్ చేసుకోండి. ఏమంటే సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏమంటే తొందరగా ఉడికిపోతాయి అండ్ చూడడానికి కూడా బాగుంటుంది అన్నమాట. మరి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం అనుకోండి నాకు అంతగా ఇష్టం ఉండదు, నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను అన్నమాట. సో అది ఇంకా ఇందులో వచ్చేసి మనకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి. అంటే మనకు టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఎక్కువసేపు, అదే సారీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఆల్మోస్ట్ మనకు ఉడికిపోతుంది. కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ పోసుకుంటే బాగుంటుంది. సో ఇలాగ పసుపు ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం లైట్గా చింతపండు వేసాను, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు బట్ నేనైతే కొంచెం లైట్గా వేస్తాను అన్నమాట. సో అది ఇంకా తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు ఇలాగే ఉడికించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా ఆ తర్వాత చూసారా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది కదా. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనము మాకు స్పూన్ తోటి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు టమోటాలు తొక్కలు తొక్కలు కనపడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. సో మనకు గ్రేవీ కావాల్సిన వాటర్ పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 1 గ్లాస్ సరిపోతుంది. సో ఈ విధంగా మనం వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్, కారం సరిపోయిందా లేదా చూసుకొని వేసేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసేసుకోండి, అదే ఉడికించుకోండి, ఓకేనా. అండ్ ఫైనల్ చూసారా మన ఎగ్ కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మేము ఎగ్స్ ఎక్కువ తింటామండి మా ఇంట్లో, అసలు ఎవ్రీ వీక్ మ్యాక్సిమం 12 ఎగ్స్ అయిపోతాయి అన్నమాట. సొంత అంటే చట్నీలో కానీ పప్పులో కానీ పప్పు చారులో కానీ ఎగ్ కర్రీ కానీ ఎగ్ ఫ్రైస్ కానీ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా నేను. సో అట్లాగే ఎగ్స్ ఎక్కువ తింటామన్నమాట. సో మనకు ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఎగ్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ధనియా పొడి వేసాను, ఒక 5-6 వెల్లుల్లిపాయలు వలుచుకొని ధనియా పొడిలో వేసుకొని దంచుకోండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని మొత్తం వలిచేసుకొని మధ్యలో గీట్లు పెట్టేసుకొని ఇలా కర్రీలో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఉండనివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రేవీ మొత్తం మన ఎగ్స్ లోపలికి కూడా వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంతేనండి నేను చేసే ఎగ్ కర్రీ. మీకు కావాలంటే పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోండి, ఓకేనా, చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్గా టేస్ట్ ఏంటంటే నేను వేసే మసాలా చాలా బాగుంటుంది, చికెన్లో కానీ ప్రతి దాంట్లోకి నేను ఇదే మసాలా వేస్తాను, చికెన్, మటన్, ఫిష్ ప్రతి దాంట్లోకి ఇదే వేస్తూ ఉంటాను, బాగుంటుంది అన్నమాట. సో అది అండ్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ దోశకు వేశానండి. ప్రతిరోజు మార్నింగ్ 6 అవ్వగానే ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలని నేను ఆలోచించే దగ్గరే నాకు 1 అవర్ టైం అయిపోతుంది అన్నమాట. సో ఇంకా అట్లా కాదని చెప్పేసి ఇంకా నీరసంగా ఉన్నా కానీ నేను దోశకు వేశాను. ఇవి దోశ నేను ఏమంటారు తయారు ప్యాటర్న్ తయారు చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా బట్ ఓపిక లేక నేను షూట్ చేయలేదు. సో అందుకు మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే బకెట్ నిండా వచ్చిందండి పిండి, మార్నింగ్కి మనకు పులిసిపోయి పొంగిపోతుంది కదా,
సో అందుకోసం అని చెప్పేసి నేను వేరే గిన్నెలోకి సగం తీసి పెట్టానన్నమాట. సో అది ఇంకా ఆ తర్వాత బాగా నీరసంగా ఉంది. సో అందుకని చెప్పేసి ఓఆర్ఎస్లు తాగుతున్నాను. ఇది వచ్చేసి మనకు బాగా నీరసంగా ఉన్నప్పుడు ఎనర్జీగా పనికొస్తుందని ఈ డ్రింక్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా విటమిన్ సి డిహైడ్రేషన్గా బాగా పనికొస్తుంది. మా ఇంట్లో ఇవి మ్యాక్సిమం 10 to 20 బాటిల్స్ ఉంటాయండి ఇంట్లో, అంటే స్టాక్ పెట్టుకుంటాను అన్నమాట. ఏమంటే నాకు నేను ఆల్మోస్ట్ చాలా వరకు నీరసంగానే ఉంటుంటాను, టైంకి ఫుడ్ తినను కదా. సో దానివల్ల ఎక్కువ నేను ఈ లిక్విడ్ యూజ్ చేస్తుంటాను. అంటే ఎక్కువ తాగకూడదు ఇవి కూడా, వీక్లీ 1-2 అంతే అలా తాగాలి, ఎక్కువ తాగకూడదు. సో అది ఇంకా ఆ తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను హౌస్ చూడ్డానికి. అప్పుడు మిద్దె పైన చెట్లు ఉన్నాయి, ఈ చెట్లు నేను ఇచ్చాను కదా మా అమ్మకి లాస్ట్ బ్లాగ్లో, అవి మిద్దె పైన నాటారన్నమాట. సో అది మీకు చూపిస్తూ ఉన్నాను. వర్షాకాలం కాబట్టి మొక్కలు బాగా పెరిగాయి, బతికాయి కూడా. అండ్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి నా స్పెట్స్ అడిగారు నిన్న వీడియోలో, సో అందుకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ధనుష్ ఆప్టికల్స్ అండి, మా అన్నయ్య వాళ్ళ షాప్ ఇది. సో నేను తీసుకున్న స్పెట్స్ వచ్చేసి ఫ్రేమ్లెస్ అండి, చాలా బాగుంటాయి, నీట్గా చాలా డీసెంట్గా అనిపిస్తాయి ఈ ఫ్రేమ్ ఈ స్పెట్స్. చాలామంది అసలు మీకు స్పెట్స్ ఎందుకు రమ్మగారు అడిగారు. నేను మొబైల్ ఒక 10 మినిట్స్ చూసాను అనుకోండి, నా కళ్ళు ఐస్ అనేటివి బాగా ఎర్రగా అయిపోతాయి అన్నమాట. 10 to 15 మినిట్స్ నేను మొబైల్ చూసంటే నా ఐస్ రెడ్ కలర్ అయిపోయి కుచ్చేసుకుంటూ ఉంటాయి, ఇంకా హెడ్ఏక్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి మన మొబైల్ లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ అనేది నా కళ్ళ మీద పడకుండా ఇవి నాకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే నార్మల్ స్పేస్లా కాకుండా ఇవి మొబైల్ లైటింగ్ అనేది నా ఐస్ మీద పడకుండా సేఫ్గా చేస్తున్నాను. సో అందుకోసం అని చెప్పి స్పెషల్గా తీసుకున్నాను. అండ్ హెడ్ఏక్ కూడా యూజ్ అవుతాయి ఇవి. సో అవి వీటి కాస్ట్ తెలీదండి అన్న నాకు చెప్పలేదు. సో ఎంత అయింది తెలీదు, కనుక్కొని నెక్స్ట్ టైం చెప్తాను మీకు, ఓకేనా. సో ఇందులో వచ్చేసి బ్లూ కలర్ ఉంది. ఇంకా బ్లూ కలర్ ఎందుకులే అని చెప్పేసి నేను మెరూన్ తీసుకున్నాను అన్నమాట. నా ఫేస్కి మెరూన్ కలర్ బాగా సెట్ అయింది. సో అందుకు సో ఫైనల్గా నా స్పెట్స్ అయితే ఇంతేనండి, ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి, నచ్చాయా, బాగున్నాయా? సింపుల్గా నీట్గా ఉంటుంది. సరే ఇప్పుడైతే నేను మా కొత్త హౌస్ చూపిస్తాను చూడండి, ఓకేనా. సో ఇది వచ్చేసి మా కొత్త హౌస్ అండి. నేను ఇంతకుముందు వేరే హౌస్ ఒక చూసాను కదా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఆ ఇంటి పైన హౌస్ అన్నమాట ఇది. ఆ ఇంటి పైన హౌస్ కడుతున్నారు, అది ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పాను కదా, ఆ హౌస్ అన్నమాట ఇది. ఆ రోజు వచ్చేసి అసలు ఆ ఇంటి పైన హౌస్ ఎంతవరకు కంప్లీట్ అయిందో చూద్దామని చెప్పేసి వచ్చాను. ఫస్ట్ నేను చూపించింది వచ్చేసి ఎంట్రన్స్ బయట బాల్కనీ దగ్గర అండి. బాల్కనీ నుంచి ఇది మనకు పంచ్ వస్తుంది, ఆ తర్వాత హాల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కిచెన్ అన్నమాట. కిచెన్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది. నాకు కిచెన్ పెద్దగా ఉంటే బాగా బాగా ఇష్టం అన్నమాట. బట్ ఇదేంటంటే మనకు మెట్ల కిందికి వచ్చింది అన్నమాట కిచెన్, అందువల్ల చిన్నగా వచ్చింది. సో సింక్, గ్యాస్ బండ, ఇవన్నీ కబ్బోర్డ్స్, ఇవన్నీ ఇంకా పనుంది, చాలా పనుంది, 1 or 2 మంత్స్ పడుతుంది. సో ఇది కంప్లీట్ అయిపోతే ఇక్కడికి వచ్చేస్తాం మేము. సో ఇప్పుడైతే నేను ఏ ఇల్లు తీసుకున్నానో తెలుసా, నేను ఫస్ట్ చూసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది చూసారా, ఆ హౌస్లోకి వెళ్తున్నాను. సో ఇదంతా హాల్ అండి. కింద ఎలా ఉంటుందో పైన కూడా సేమ్ మనకు అలాగే ఉంటుంది కాదు, కింద వచ్చేసి డబుల్ బెడ్రూము అండ్ కిచెన్ కూడా పెద్దగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే సింగిల్ బెడ్రూము, కిచెన్ చిన్నగా వస్తుంది అన్నమాట. సో అంతే తేడా, అదర్వైజ్ అంతా ఒకటేలా ఉంటుంది. ఇంకా మేమేమనుకున్నామంటే కింది హౌస్ రెంట్ ఎక్కువ కదా, పైకే వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ పైన కంప్లీట్ కాలేదు. సరే పైన కంప్లీట్ అయ్యేంతవరకు కిందనే ఉంటామన్నమాట, ఒక 1 or 2 మంత్స్ కిందనే ఉంటాము. పైన అయిపోయిన తర్వాత పైకి షిఫ్ట్ అవుతామన్నమాట. సో ఫైనల్ అయితే నేను ఫస్ట్ చూసిన ఇల్లు, నాకు బాగా నచ్చిన ఇల్లు, ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్కి మేము వెళ్తున్నాము. ఎప్పుడు జాయిన్ అవుతున్నామంటే గురువారం రోజు, గురువారం రోజు మేము ఈ కొత్త ఇంట్లోకి వస్తున్నామన్నమాట. గృహప్రవేశం చేయాలి ఆ రోజు, బుధవారమే చేరాల్సింది, బట్ బుధవారం మంచి రోజు కాదండి. సో గురువారం 10-10 వరకు బాగలేదంట, 10-10 తర్వాత నుంచి బాగుందన్నారు. సో ఇంకా గురువారం రోజు చేరుతాము. ఇది వచ్చేసి బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ అన్నీ కూడా కిందకే ఉన్నాయి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు.
सो ఇది సింగిల్ బెడ్ రూమ్ అయినా కానీ ఇది పెద్దగా ఉందన్నమాట బెడ్ రూమ్ బెడ్రూమ్ పక్కన ఇంకొక బాత్రూమ్ కూడా ఇచ్చారండి మనకు ఇంకొకటి స్పేర్ గా ఇచ్చారు బట్ అవసరం లేదు ఎప్పుడైనా అంతే ఏం లేదు సో ఇక్కడ ఇంకా చేయాల్సిన వర్క్ ఉంది కాబట్టి మనకు కొంచెం అర్థం కాదు వర్క్ అంతా అయిపోతే ఇంకా మంచి కనిపిస్తది సో అంత కింద ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది హౌస్ అంతా కూడా సో ఇలాగన్నమాట కింద ఇంట్లో వచ్చేసి కిచెన్ పక్కన కూడా మనకు ఒక బాత్రూమ్ ఇచ్చారు బట్ మనకు యూస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కింద ఇంకా ఇది వచ్చేసి మేడ పైన అన్నమాట ట్యాంకీలు ఇవన్నీ నేను ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ ట్యాంకీ చిన్నయా పెద్దదా మనకు వాటర్ సరిగా వస్తాయా రావానా చూసుకుంటా ఉన్నాను ఎందుకంటే నాకు మెయిన్లీ వాటర్ వల్లనే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఈ వాటర్ వల్లనే ఎక్కువ హౌసెస్ కు మారాల్సి వస్తా ఉందని చెప్పేసి మిదపైకి వచ్చేసి ట్యాంకీ ఎంత పెద్దగా ఉన్నాయి వాటర్ గాని సరిగా వస్తాయా రావని చూసుకుంటా ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఒక హోల్ ఉన్నదన్నమాట ఈ హోల్ ఏంద్రమ్మ ఇక్కడ ఒక హోల్ ఉంది కదా వర్షం పడితే కిందకి వాటర్ వస్తాయి కదా అని రాధ చెప్తుంది సో అది చూస్తా ఉన్నాను అక్కడ సో ఇంకా తర్వాత మిద్దపైన ఇలా ఉందండి మాకు మిద్దపైన ప్లేస్ వాడుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట బాగుంటుంది కదా మిద్దపైకి అప్పుడప్పుడు ఇలా వచ్చి చూస్తూ ఉంటే వాతావరణం బాగా అనిపిస్తుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇంకా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టేక్ కేర్ బై బై